for a wonderful elevation. అక్కడ నిలబడితే కాళ్ళు వణుకుతాయి, కనిపిస్తాయి కాబట్టి ఇక్కడికి వచ్చా. ఓకే, సో నార్మల్గా నేను ప్రిపరేషన్ స్టార్ట్ చేసేప్పుడు ఆ ప్రిపరేషన్ స్టార్ట్ చేసి అవన్నీ చెప్పాను ఇంతకుముందే. సో ఇన్ కేస్ కావాలన్నా మళ్ళీ తర్వాత అయినా డిస్కస్ చేయొచ్చు, ఇప్పుడు టైం తక్కువ ఉంది కాబట్టి. జస్ట్ క్లియర్ అయ్యాక నన్ను అడిగిన డౌట్స్ కొంతమంది, సంథింగ్ లైక్ ఎలా ఆర్ యూ గుడ్ ఇన్ మ్యాథ్స్, ఆర్ యూ గుడ్ ఇన్ ఇంగ్లీష్ బిఫోర్ ఇన్ ఇంటర్మీడియట్ ఇన్ గ్రాడ్యుయేషన్ సంథింగ్, ఇలా డౌట్స్ అడిగేవాళ్ళు నన్ను. సో నేను నా గ్రాడ్యుయేషన్ అయిపోయేటప్పటికి ఓకే మ్యాథ్స్, ఐఎమ్ గుడ్ ఇన్ మ్యాథ్స్ అని నాకు ఒక పర్సెప్షన్ ఉండేది, అండ్ ఐఎమ్ బ్యాడ్ ఇన్ ఇంగ్లీష్ అని కూడా నాకు తెలుసు. ఇక్కడికి వచ్చాక వన్ ఆఫ్ దట్ ఈస్ కరెక్ట్, ఐఎమ్ బ్యాడ్ ఇన్ ఇంగ్లీష్, బట్ మ్యాథ్స్లో అయితే గుడ్ కాదని అర్థమైంది. సో స్లోగా నీట్గా ఇంప్రూవ్ అవుతూ, బట్ ఐ హ్యాడ్ అన్ ఇంట్రెస్ట్ టువర్డ్స్ మ్యాథ్స్. సో ఎన్ని అవర్స్ అయినా కూర్చొని చేయగలిగే క్యాపబిలిటీ ఉండేది లెర్నింగ్ కానీ ఇట్లా. సో ఇంట్రెస్ట్ వల్ల మ్యాథ్స్ కొంచెం త్వరగా ఇంప్రూవ్ అయ్యాను, అండ్ ఇంగ్లీష్ ఇంకా చాలా వొకాబులర్ అనేది చాలా ఏమంటారు ఆ వర్డ్స్ కూడా తెలియదు నాకు ఏమంటారో. సో ఇంట్రోవర్ట్ అండ్ ఎక్స్ట్రోవర్ట్ దీనికి కూడా డిఫరెన్స్ తెలియదు, ఆ వర్డ్స్ ఎప్పుడు నేను వినలేదు ఇక్కడికి వచ్చే ముందు నేను ఇంగ్లీష్ కోచింగ్కి. సో ఐ హ్యాడ్ ఇంప్రూవ్డ్ ఏ లాట్ హియర్. సో కంటిన్యూస్ ఎఫర్ట్స్ విత్ కన్సిస్టెన్సీ ఆఫ్ 6 to 7 months చాలు ఒక ఈ ఎగ్జామ్ క్రాక్ చేయడానికి. అండ్ సెకండ్ మోస్ట్ డౌట్ ఎవరన్ ఆస్క్ ఇస్ ఎన్ని హవర్స్ చదివే వాళ్ళు. సో ఇట్స్ నాట్ లైక్ హవర్స్, అప్పుడు నాకు ఎన్ని అవర్స్ చదువుతున్నానో గుర్తుండేది కాదు, బట్ డే అయిపోయేటప్పుడు ఎన్ని అవర్స్ వేస్ట్ చేశాను అన్నది నేను నీట్గా ఆ డేలో రాసుకునేవాడిని. సో కెన్ థ్యాంక్ యూ ఎవ్రీవన్.